వచ్చిన పెద్దలకు మీడియా గారు నమస్కారం అండి. మా సినిమా నిన్న అనగనగా ఒక చిత్రం నిన్న రిలీజ్ అయింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి కానీ ఆడియన్స్ దగ్గర నుంచి కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో కామెడీ చాలా బాగుందని చెప్పారు. ఇంకా సాంగ్స్ కానీ లొకేషన్స్ కానీ పిక్చరైజేషన్స్ కానీ ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారని చెప్పారు. ప్రతి ఒక్కరూ అన్ని ఏరియాస్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఇంకా మంచి హిట్ చేస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కనుక చిత్రం ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు మీడియా ప్రతినిధులకి, ప్రేక్షకులకి, ప్రతి ఒక్కరు ఈ సినిమాని హిట్ అవ్వాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా ఇంత సక్సెస్ అవ్వడానికి టీం అందరు కష్టపడి పనిచేసిన దానికి, నిన్న రిలీజ్ అయిన ఆడియన్స్లు వచ్చే రెస్పాన్సే మా అందరికి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినా. ఇలాంటి టీంతో పనిచేసినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ముఖ్యంగా మా మలయ్య గారు చాలా ఎఫర్ట్ పెట్టి నాకు ఫుల్ సపోర్ట్ చేసి నా ఎన్కీడుతుండి నేనున్నాను చేయండి మీకు అని అంత ధైర్యం ఇచ్చి చేసినందుకు గాను ఈ సినిమాని నేను ప్రేక్షకులకి వాళ్ళ అభిరుచి తగ్గట్టు నచ్చే విధంగా సినిమాని తీసి ప్రేక్షకుల ముందు పెట్టాను. దాన్ని వాళ్ళు ఆదరించి ఇంత సక్సెస్ చేశారు. ఈ సినిమా ద్వారా కామెడీ అనే దానికి ఇంకో కొత్త కోణంలో రెండు కొత్త డిపార్ట్మెంట్ల మధ్య కామెడీని క్రియేట్ చేసి ఈ సినిమా చేయడం జరిగింది. ఈ కథ పాయింటే కొత్త పాయింట్గా ఉండటం వల్ల ప్రేక్షకులకి కొత్తగా ఫీల్ అవుతున్నారు. సో దానికి మా టీంలోని మా హీరో శివ, మా హీరోయిన్ మేఘ, మా కొత్త అని కాకుండా మా ఆర్టిస్టులకి ప్యాడింగ్గా వెనల్ కిషోర్, ప్రభాసిన్ గారు, పృథ్వీ గారు, షిండే గారు, సూర్య గారు, వీళ్ళందరూ సొంత సినిమాలాగా భావించి అందరూ టీమ్గా ఎక్కువ సపోర్ట్ చేసి సినిమాని విజయానికి ముందుకొచ్చారు. సో వీళ్ళందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకోసమంటే చిన్న సినిమాలకి అంతమంది పెద్ద ఆర్టిస్టులు రావడం, వాళ్ళు సపోర్ట్ చేయడం అనేది చాలా వండర్. సో అది మా సినిమాకి బాగా ప్లస్ అయింది. అంతమంది ఉండటం వల్ల ఈ సినిమా గ్రాండ్గా పెద్ద సినిమాలాగా అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందుకు ప్రేక్షకులందరూ దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మరింత ఎంటర్టైన్ చేసి ఈ సినిమా ద్వారా ఇంకా మంచి విజయం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. టు బి ఎ పార్ట్ ఆఫ్ అనగనగో ఒక చిత్రం. నేను ఇప్పుడు సక్సెస్ మీట్లో కూర్చుని మాట్లాడుతున్నాను అనగనగో ఒక చిత్రం అంటే దానికి మలయ సార్ అండ్ ప్రభాకర్ రెడ్డి సరే కారణం. నన్ను నమ్మి నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు టు ప్రూవ్ మై సెల్ఫ్. సో థ్యాంక్ యూ సార్. అండ్ ఈ మూవీని చాలా మంచి సక్సెస్ చేశారు అండ్ దట్ ఈజ్ మా తెలుగు ఆడియన్స్. సో థ్యాంక్ యూ. మా మూవీ ఎస్టర్డే రిలీజ్ అయింది, అందరూ వచ్చి చూడండి అండ్ ఇంకా పెద్ద పెద్ద సక్సెస్ చేయండి అని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నిన్న రిలీజ్ అయినటువంటి అనగనగో చిత్రం, మా చిత్రం రిపోర్ట్ వైజ్గా చాలా బాగుంది, మంచి రిపోర్ట్ ఉంది. ఈ సినిమా మంచి సక్సెస్ తరపు కావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో హీరోకి చాలా మంచి పేరు వచ్చింది, అట్లానే హీరోయిన్ కూడా వచ్చింది. కెమెరా ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. లొకేషన్స్ కెమెరా వర్క్ చాలా బాగా తీశాడు ప్రభాకర్ గారు చెబుతున్నారు. ఈ సినిమా గాడ్ సక్సెస్ కావాలి. మీ ప్రేక్షకులందరూ కూడా తప్పని సినిమా చూడాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, దిస్ ఈస్ మేకశ్రీ. ఫర్ మోర్ ఫిల్మీ అప్డేట్స్ సబ్స్క్రైబ్ వైట్ టాకీస్. దిస్ ఆపర్చునిటీ యాక్చువల్లీ నాది ఇక్కడే హైదరాబాద్లో ఓమే గాడ్ షూటింగ్ జరుగుతుంది, ఇట్ వాస్ గోయింగ్ ఆన్. సో అక్కడ మలయ్య సార్ అండ్ ప్రభాకర్ రెడ్డి సార్ వచ్చి నన్ను చూసారు. చూసి ఓకే అని